శ్రీమతి సుకన్య గారిపై స్థానిక ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, పోలీసులు కలిసి ఒక మహిళను చూడకుండా, ఒక దళిత వర్గానికి సంబంధించిన మహిళను చూడకుండా, రైతులకు ప్రజలకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తే ఇలా విచక్షణారహితంగా మానవ మృగాలుగా వివరించి దాడి చేయడం నిజంగా సిగ్గుచేటు, సభ్య సమాజానికి సిగ్గుచేటు. ఒక స్థానిక మండలాధ్యక్షురాలేమే, ఒక మహిళ బాబాసాహెబ్ అంబేద్కర్ కలిపినటువంటి రిజర్వేషన్ లో భాగంగా దళిత వర్గానికి సంబంధించిన మహిళ అయినప్పుడు కూడా ప్రజలు ఆదరించి అభిమానించి గెలిపిస్తే, ప్రజల ఆశీర్వాదం గెలిస్తే ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక దళిత మహిళ మీద దుర్భాషలాడుతూ అందరూ పోలీసు అధికారులు, స్థానిక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇలా నిజంగా దాడి చేయడం ఎందుకంటే సిగ్గుచేటి కూడా కాదు. అంత ముఖ్యమంత్రి డైరెక్షన్ లో జరుగుతుంది ఇవాళ, ఇవన్నీ జరుగుతున్న ముఖ్యమంత్రి రాక్షసాంతం పొందుతుడు, ప్రగతి భవన్ లో ఫామ్ హౌస్ కూర్చొని దెబ్బలు చేసుకుంటాడు ముఖ్యమంత్రి. అభివృద్దికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు, ఒక ప్రణాళిక లేకుండా, ఒక పద్ధతి లేకుండా అక్కడ ఉన్నటువంటి భూములను కోల్పోయే రైతుల విషయంలో కనీసం ఏమి ప్రకటించకుండా వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తారు? అసలు అంచనాలు వేసినరా? కనీసం నోటీస్ ఇచ్చినరా? వాళ్లకు ఏమి లేకుండా ఇష్టానుసారంగా కమిషన్ల కోసం కక్కుర్తిపడి, అభివృద్ది ముఖ్యం కాదు కమిషన్ల కోసం కక్కుర్తిపడి కోర్టు హాల్లేస్తున్నాయి, ఇష్టం ఉన్నది తమ కోసమే అందరం కూడా అని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు ఆచారంలో ఇలా గుండాలగా వివరించింది. అలా శాసనసభ్యుడు గాని, అధికారులు గాని, కార్యకర్తలు గాని ఒక ప్రణాళిక ప్రకారం జరిగింది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఎట్టి బస్సులో అడ్డుకోవాలి, దాడి ఇవ్వాలని భావించే ఇలా వందల మంది పోలీసులు పెట్టుకొని, వాటర్ క్యాన్స్ పెట్టుకొని ఇవాళ రావడము, ఇది ముందస్తు ప్రణాళిక ప్రకారము వాళ్ళ దాడి చేయాలని చెప్పే వచ్చి వాళ్ళ దాడి చేసినట్టు పూర్తిగా స్పష్టమవుతున్నది. మొన్ననే బైన్సాలో మైనర్ యువకుడి మీద దాడి జరిగింది, 3,000 ఇరగొట్టారు, 11 మందిని జైలపాలు చేశారు, ఏం సంబంధం లేకుండా పేరెంట్స్ ని కొట్టారు, అనారోగ్యానికి గురైన పేరెంట్స్ ని కొట్టడం మొత్తం వాదనలు వచ్చినాయి. మళ్ళా తిరిగి నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు రైతులను సంధానించే ప్రయత్నం చేశాడు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ఇంకోటి వ్యతిరేకం కాదు, రైతులు రోడ్డు దిగకి ఆందోళన చేస్తుంటే ఇబ్బంది పడుతుంటే వాళ్ళని సంధానించే ప్రయత్నం చేసినటువంటి నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రావు గారి మీద సీఐ దాడి చేశాడు, అసభ్య పదార్థాలతో దూషిస్తూ సోషల్ మీడియాలో పూర్తి వైరల్ అయింది. ఓల్డ్ సిటీలో మైనర్ దళిత యువతిపై అత్యాచారం ఎంఏ పార్టీ గుండాలు చేస్తే ఆ కుటుంబంలో కూడా భరోసా నింపడానికి వెళ్ళినటువంటి మా బంగారు లక్ష్మణ్ గారి యొక్క కుమార్తె అయినటువంటి దళిత నాయకుడు అయినటువంటి బంగారు స్థుతి పట్ల అక్కడ ఎంఏ పార్టీ నాయకుడు ఏ విధంగా దళిత సమాజాన్ని కించపరిచే విధంగా ఏ విధంగా మాట్లాడాడో అది జరిగింది. ఎస్సీ కమిషన్ కించపరిచే విధంగా వివరించారు, అది జరిగింది. ఇవన్నిటినీ చూస్తుంటే ముఖ్యమంత్రికి భయం పట్టుకున్నది, ముఖ్యమంత్రికి కరోనా భయం కాదు, ముఖ్యమంత్రికి భారతీయ జనతా పార్టీ భయం పట్టుకున్నది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమాలకు ప్రజలకు అండగా ఉండేటువంటి విషయాన్ని గుర్తించి ఇలా ముఖ్యమంత్రికి భయం పట్టుకున్నది. ఇలా ముఖ్యమంత్రి డైరెక్షన్ లోనే ఇలా పోలీసులను పావులుగా వాడుకొని పోలీస్ అధికారులతోని తప్పుడు కేసులు బనాయిస్తూ ఇలా భారతీయ జనతా పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఈ ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ముందే చెప్పిన ముఖ్యమంత్రికి భారతీయ జనతా పార్టీ జైళ్లకు భయపడే పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ కేసులకు భయపడే పార్టీ కాదు,
భారతీయ జనతా పార్టీ లాఠీ దెబ్బలకు భయపడే పార్టీ కాదు. మేము పోలీసుకు వ్యతిరేకం కాదు. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త డ్రెస్ లేని పోలీస్ గా భావిస్తాం. కానీ కొంతమంది పోలీస్ అధికారుల వ్యవహార శైలి వల్ల ఇలా పోలీస్ వ్యవస్థకే మచ్చబట్టే ప్రమాదం ఇది తెలంగాణ రాష్ట్రం. ఎందుకు కొమ్ము కాస్తున్నారు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ? ఇలా ముఖ్యమంత్రికి అప్పీల్ చేస్తున్నా, మీ మంత్రులకు మీ ఎమ్మెల్యేలకు క్రమశిక్షణ నేర్పండి, సంస్కారం నేర్పండి. ఎదుటి వ్యక్తుల మీద సంస్కారం ఏ విధంగా వివరించాలో నేర్పండి. మీకు కొమ్ము కాసే పోలీసులకు సంస్కారం నేర్పండి, సభ్యత నేర్పండి. సోషల్ మీడియాలో బూతులు తిట్టుకుంటా సుధాకర్ రావు గారిని బూతులు తిట్టుకుంటా వైరల్ అవుతుంటే కనీసం ముఖ్యమంత్రి స్పందిస్తలేదు. ఒక మైనర్ చిన్న పిల్లాడి మీద దాడి చేస్తే పోలీసులు 30 రూపాయలు ఇస్తే 3 ఏళ్లు విరుతోడని కనీసం జ్ఞానం లేదు, బుద్ధి లేదు, సిగ్గు లేదు ముఖ్యమంత్రికి. తెలవాలి, కళ్ళు లేవాడి, కళ్ళు కనబడతావు, చెవులు కనబడతావు ముఖ్యమంత్రికి. ఎప్పుడు స్పందిస్తావు నువ్వు? పేద ప్రజల దాడులు జరుగుతాడు స్పందించాడు. నీ నీచమైన పాలన చేసి ప్రజలు సిగ్గుతో తలగొంచుకుంటున్నారు. ఇవాళ భయపడే ప్రసక్తి లేదు. ఇవాళ నీకు రోజుల దగ్గర పడ్డాయి. మేము లాక్డౌన్ ఉంది కాబట్టి వాళ్ళ సహనంతో ఉన్నాం. మేము లాక్డౌన్ ధిక్కరించి నీ ప్రగతి భవన్ నీ ఫార్మ్ హౌస్ కి వస్తే నీ సంగతి ఏందో, నీ పాలన సంగతి ఏందో ఒక్కసారి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. నీకు క్యాడర్ లేదు, నీకు కెపాసిటీ లేదు, నీకు దమ్ము లేదు, నీకు ధైర్యం లేదు. ఇలా సిగ్గుతో తలవంచుకోవాలని. కేవలం ల్యాండ్ లీడర్లు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన లీడర్లు లేరు. తూర్పు పాలిష్యాలన్నీ పక్కన పెట్టుకుని వాళ్ళు మరుగుతుంటే ఇవాళ నువ్వు రాక్షసానం పొందుతుడు ముఖ్యమంత్రి. ఎవరి పక్కన తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఒక్క మంత్రిని చూపెట్టు. ఇవాళ నీ పక్కన వాళ్ళు వీళ్ళందరు చేసి వాళ్ళ ఇష్టం వాగుతుంటే మరుగుతుంటే వాళ్ళు వాగాల. ఇవాళ నువ్వు రాక్షసానం పొందుతున్నావు. నిజంగా తెలంగాణ ఉద్యమంలో ఇదే భాష అనేటువంటి కార్యకర్త, భారతీయ జనతా పార్టీ కార్యకర్త లాఠీ దెబ్బతిన్నాడు. ఇవాళ నీ ఎమ్మెల్యేలకు వినిలాంటి దెబ్బతిన్నారు ఎన్ని కేసులు నీ ఎమ్మెల్యే మీద. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి నీ ప్రవర్తన మార్చుకో, సంస్కారం నేర్చుకో. నీ ఎమ్మెల్యేలకు నీ మంత్రులకు సంస్కారాన్ని నేర్పు. ఎదుటి వ్యక్తుల పట్ల ఏ విధంగా వివరించాలి ఒక్కసారి నేర్పు. అటు వెంటనే ఇవాళ ఏదైతే యాచారంలో గాని ఒక ప్రజాపతి మీద, ప్రజల చేత ఎన్నుకోవడం ఒక దళిత ప్రజాపతి మీద, ఒక మహిళ మీద ఈ విధంగా అసభ్యంగా నిర్లజ్జగా వివరించినటువంటి ఆ శాసన సభ్యుడి మీద చట్టపరంగా అన్ని చర్యలు తీసుకోవాల్సిందే. ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కొంతమంది కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉంటే ఆ ఎమ్మెల్యేను వెంటనే మీ పార్టీని సస్పెండ్ చేయండి. వెంటనే పోలీస్ అధికారుల మీద వెంటనే చట్టపరంగా చర్య తీసుకోవాల్సిందే. ఈ విషయంలో ఎట్టి బస్సులో చట్టపరంగా అన్ని రకాలుగా మేము ముందుకు పోతాం. ఎట్టి బస్సులో ఈ అధికారుల మీద శాసన సభ్యుల చర్యలు తీసుకోవడం కూడా మేము వెనుకడు వేసే ప్రసక్తి లేదు.